డ్రీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినపలాల కార్యక్రమంలో ఈరోజు మనము 9వ తారీఖు శనివారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు లాభంలో చంద్ర సంచారం వల్ల చేపట్టిన ప్రతి పని కూడా ఉత్సాహ ఉల్లాసాలతో వాటిని పూర్తి చేయటం అనేది కూడా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో చేయబోయే విందు వినోద కాలక్షేపాలన్నిటికీ కూడా ఒక రకమైన మార్గాన్ని వీరు చక్కగా రచించడం అనేది కూడా ఉంటుంది. ఇంటి పనుల్లో పూర్తిగా సంపూర్తిగా నిమగ్నం అవటము, తద్వారా ఆనందము, ఆ తృప్తిని పొందటం అనేది కూడా కనిపిస్తుంది. ఏది ఎలా ఖర్చు చేయాలో అందుకు తగ్గట్టుగా డబ్బు రావడం అనేది వీరికి చాలా ధైర్యాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. అయితే ఎప్పటిలాగానే వీరు రెండు విషయాల్లో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇతరులతో వీరు నడిపే సంభాషణలు, అలాగే కొంతవరకు అనారోగ్యం. ఈ రెండు విషయాల్లో కనుక జాగ్రత్త వహిస్తే వీరికి ఈ రోజంతా కూడా ఇలా పచ్చిస్ అన్నట్టుగా హుషారుగా సాగిపోవటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు అంతా సానుకూలకంగా ఉంటుందని చెప్పడానికి లేదు. ముఖ్యంగా ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నాన్నగారికి ఉండే అనారోగ్యం కానీ, నాన్నగారితో ఉండే సంభాషణలు ఇచ్చా కానీ ఏదో రకమైన కొంత ఇబ్బంది ఈరోజు ఎదుర్కోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఆశిస్తున్నారో ఆ వృషభరాశి జాతకులు మాత్రం వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు మొదలు పెట్టవచ్చు. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది మందకోడిగా ముందుకెళ్తుందే తప్ప వేగిరం ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. కనుక ఏ పనైనా కానీ ఎంతో కొంత అవాంతరాలతో వీరి యొక్క మొండి పట్టుదలతో పూర్తవుతుందే తప్ప మరీ వేగంగా అయ్యే సూచనలు అయితే వృషభరాశి వారికి ఈరోజు కనిపించడం లేదు. మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య ఏవో రకమైన విభేదాలు చోటు చేసుకోవడానికి ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి, వీరు తలకు సంబంధించిన విషయాల్లో కానీ లేదా మరి రక్తానికి రక్త విషయంలో కానీ ఏవో రకమైన హెచ్చు తగ్గులు లోనవడానికైతే ఆస్కారం లేకపోలేదు. అలాగే ఎవరైతే వాహనాలు నడిపే వాళ్ళు ఉంటారో వారు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఎంతైనా కనిపిస్తుంది. ఇంకా స్నేహితుల వల్ల ఏదో రకమైన నష్టాలు వాటిల్లే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు స్నేహితుల మీద ఆధారపడకుండా తమ తమ యొక్క పనులను పూర్తి చేసుకోవటం అనేది నచ్చదగిన విషయం అవుతుంది. ఇక ధనం విషయంలో ఎలాంటి ఇబ్బంది సంభవించదు. కనుక వారు వారు చేయాలనుకున్న కార్యక్రమాల డబ్బుతో ముడిపడి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయడానికైతే ఆస్కారం ఉంటుంది. కర్కటక రాశి వారికి ఈరోజు మరి చంద్రుడు అష్టమంలో సంచరించడం వల్ల ఆశించిన శుభ ఫలితాలు అయితే ఉండవు. వీరిని ఎవరో ఏదో రకంగా అపార్థం చేసుకోవటం అనేది కూడా సంభవిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో వీరు వేటి కోసమైతే వేచి ఉన్నారో అవి మరి కొద్ది రోజులు వాయిదా పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నడుము వెన్నుకి సంబంధించినవి కానీ, కపానికి సంబంధించినవి కానీ కొంత ఇబ్బందులు పడే ఆస్కారం కూడా ఎక్కువ ఉంది. వీరు గతంలో ఎవరికైతే అప్పిచ్చి ఉన్నారో ఆ అప్పు ఈరోజు కూడా తిరిగి రాబట్టడానికి మరి అవకాశం అయితే కనిపించడం లేదు. కనుక కర్కాటక రాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన రోజుగా చెప్పవలసి ఉంటుంది. సింహరాశి. సింహరాశికి నభూతో నభవిష్యతి అన్నట్టుగా అంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా చక్కటి మహోజ్వలమైన అవకాశాలు పొందటం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరితో వీరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు, ఎవరితో వీరు ముడిపడి ఉన్నారో వారు వీరికి ఏదో విధంగా సహాయ సహకారాలు లభించటం
ఇవ్వటం అనేది చాలా ఆనందకరమైన విషయంగా ఉండటం అనేది ఉంటుంది. ఎవరితో అయినా సరే సంభాషణ అన్నది ఎంతవరకు జరపాలో అంతవరకు జరిపి వీరు ప్రశంస పాత్రలుగా నిలిచిపోవటం అనేది కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు ఎవరైతే ఎన్ని సేవలు చేసినా ఒక ఏసడింపుకి మరి గురి చేశారు, ఎంత చేసినా సంతృప్తి పొందకుండా ఇంకా చేయి ఇంకా చేయి ఇంకా చేయి అన్న చందాన వెళ్ళారో, వాటన్నిటికీ కూడా ఈరోజు ఒక పరిష్కారం ఆశించిన అనుకూలంగా రావటం వల్ల వీరు చాలా మరి ఉపశమనం పొందటం అనేది కూడా కనిపిస్తుంది. ఇటు ఆర్థికంగా అయితేనేమి, సంబంధ బాంధవ్యాల విషయంలో అయితేనేమి, ఈరోజు సింహరాశి వారికి చాలా శ్రేష్టమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. కన్యారాశి వారికి మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగా పరిస్థితుల్లో పెద్ద మార్పు అయితే ఏమీ కనిపించదు. నిన్న ఎలా అయితే ఉందో ఈరోజు కూడా అలానే అతలాకుతలంగా సాగిపోవడం అనేది ఉంటుంది. మనోచంచల్యం అనేది కూడా అలానే ఉండడం అనేది కూడా కనిపిస్తుంది. ఇటు ఆరోగ్యపరంగా ఉపశమనమా లేదు, అటు ఆర్థికంగా ఉపశమనమా అంటే దేనికి కూడా ఒక రకమైన అయోమయ స్థితే తప్ప సరైన సమాధానం కనిపించే స్థితిగా అయితే కన్యారాశి వారికి ఉండదు. కేవలం ఒకే ఒక ఉపశమనం ఏంటి అంటే కనుక ఏదో డబ్బు అది అప్పురూపేనా అయితేనేమి మరో రూపంలో అయితేనేమి మరి లభించడం అనేది ఒకటే వీరికి ఏదో కొండంత ఉపశమనం తప్ప వ్యక్తిగతంగా వీరు చేసే ఏ పని కూడా పెద్దగా ప్రయోజనాన్ని అయితే కలిగించలేకపోవటం అనేది విచారకరం. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. డబ్బులన్నీ కూడా విరివిగా ఖర్చు పెట్టడం అనేది ఒక ఎత్తు అయితే ఆ ఖర్చు పెట్టింది పెద్దగా సద్వినియోగం కాకపోవటం అనేది ఒక రకమైన బాధను ఇవ్వటం అనేది ఉంటుంది. ఏదైతే వీరు వాహనాల రూపేతమేమి లేదా మరమ్మతుల రూపంగా అయితేనేమి మరి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట అది అనవసరంగా 20 రూపాయలకి ఖర్చు పెట్టి తర్వాత బాధపడాల్సిన పరిస్థితులు అయితే ఈరోజు తులారాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆ నాకేంటిలే అనే వైఖరి వీరికి ఈరోజు ఒక నిందని గురి చేసేలాగా కూడా ఉండవచ్చు. కనుక ఏవైతే వృత్తి ఉద్యోగాలు ఉన్నామో మరి నిన్న చేసిన తప్పుకి ఈరోజు మరి ఫలితం అనుభవించవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక తులారాశి వారు జాగ్రత్తగా మరి తాము చేసే కార్యకలాపాల్లో ఉండాలి. ఇక డబ్బు విషయంలో కూడా ఎలా ఖర్చు పెట్టాలి, ఏ డబ్బు దేనికి సద్వినియోగం అవుతుంది అనే దాంట్లో కూడా దీనికి ఈ వస్తువుకి ఎంతవరకు పెట్టాలి అనే దాని మీద కూడా ఒక విచారణ చేయటము ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కనుక మరి చాలా బాగుంటుంది. లేదంటే మరి అవి నష్టాలకి దారితీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడు ఫలితాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇతరులతో వీరికి ఏవో రకంగా సహాయ సహకారాలు లభించే సూచనలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. కానీ వీరిలో లోక్యం లేకపోవటం అయితేనేమి కడుపులో ఉన్న విషయం 10 మందికి వెంట వెంటనే చెప్పేయాలి అనుకునే ఒక తొందరపాటు అయితేనేమి వీటి వల్ల ఏవో రకమైన మరి సందిగ్ధ పరిస్థితులకి లోనవటం కూడా కనిపిస్తుంది. వీరు ఎవరికి జవాబుదారీగా ఉండాలి ఎవరికి ఉండకూడదు అనేది వీరికి స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా వీరి యొక్క వ్యవహారాల్లో అందరూ కూడా తలదూర్చడం అనేది వీరికి ఒకంత చికాకును తెప్పించేలాగా పరిస్థితులు ఉండటం అనేది కనిపిస్తుంది. ఇంకా డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అలాగే ఖర్చు పెట్టవలసిన చోట కూడా అవి సక్రమంగా ఖర్చు పెట్టడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ధనుర్రాశి వారికి ఈరోజు ఆదాయం మించి వ్యయం ఎక్కువ కనిపిస్తుంది. ఎంత ఆపుకుందామనుకున్నప్పటికీ కూడా ప్రతి ఖర్చు కూడా వీరిని మానసికంగా కొంత బలహీనపరిచేలాగా కూడా ఉంటుంది. మరి డబ్బు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో లేదా మరి పేరు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఒకదానికొకటి పొంతం లేకుండా వీరు బాధపడటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. వీరు ఎవరి ద్వారా మెప్పు పొందాలనుకున్నారో లేదా లబ్ధి పొందాలనుకున్నారో వాళ్ళు వారి వారి యొక్క వైఖరిని ఈరోజు వీరికి మరి అనుకూలంగా లేకపోవటం అనేది కూడా వీరికి బాధను కలిగించడం అనేది ఉంటుంది.
అయితే ఈ ధనుర్రాశి వారికి పంచమంలో గురుడు యొక్క సంచారం వల్ల ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకంగా బయటకు రావటం అనేది కొండంత ఉపశమనంగా చెప్పవలసి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ధనుర్రాశి వారు పూర్తిగా దైవబలం మీద ఆధారపడకుండా తమ తమ యొక్క కార్యక్రమాల్లో మరి సరైన ఆలోచన పద్ధతుల్ని వ్యవహరించడం, చంచల్యం కానీ నిర్లక్ష్యం కానీ లేకుండా చూసుకోవటం అనేది ఎంతైనా అవసరం. మకర రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండటం అనేది ఉంటుంది. మరి విహార ఉల్లాస యాత్రల్లో పాల్గొనటం అనేది కూడా సంభవిస్తుంది. మరి ఏదైతే ఆనందం అనుభవించాలనుకుంటున్నారో ఆ ఆనందాన్ని సక్రమమైన పద్ధతిలో అనుభవించడం అనేది కూడా ఉంటుంది. మొదటి సంతానం ద్వారా వీరికి ఒక రకమైన శుభవర్తమానం రావటం కానీ లేదా వారి వల్ల ఏదో రకమైన మంచి వార్తలు వినటం అనేది కూడా సంభవిస్తుంది. కనుక మకర రాశి వారికి ఈరోజు ఎల్లడిలా మంచే ఎక్కువ కనిపిస్తుంది. చిన్న చిన్న అపశృతులు దొల్లినప్పటికీ కూడా వాటన్నిటినీ తమ యొక్క ప్రతిభా పాఠవాళ్ళతో పరిష్కరించుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాల శుభసూచకమని చెప్పవలసి ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అమితంగా గోచరించడం అనేది ఉంటుంది. ఎవరైతే మరి ఈ లగ్నంలో కానీ ఈ రాశిలో కానీ అంటే కుంభరాశిలో జన్మించి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ఆ విదేశాల్లో వారు ఏవో రకమైన చిక్కులు అనుభవించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వారి యొక్క వస్తువులు పోగొట్టుకోవటం కానీ లేదా అప్పటిదాకా ఒక మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి వాటి నుంచి మరి తొలగించబడటం కానీ వీళ్ళని ఆవేదనకి గురి చేసే అంశంలాగా కూడా ఉండమనేది ఉంటుంది. కనుక కుంభరాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దైవిక ఆరాధనలో ఉండటం వల్ల వారి యొక్క కష్టాల నుంచి కొంత తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైతే వీరికి మరి మంచి జరగాలనుకుంటున్నారో ఆ మంచి మరికొద్ది రోజులకి వాయిదా పట్టడం అనేది కనిపిస్తుంది. అయితే తాత్కాలికంగా ఎంతో కొంత ధనం వీరి చేతిలో పెట్టి పై వాళ్ళు వీరిని కొంతవరకు శాంతింపజేయటం అనేది ఉంటుంది. కనుక రూపాయి రావాల్సిన రూపాయి రాకపోయినప్పటికీ కూడా చివరి నిమిషంలో కనీసం ఒక 10 రూపాయో 40 రూపాయో రావటం వల్ల కొంత ఉపశమనం పొందటం అనేది కూడా ఉంటుంది. కానీ ఎవరైతే ఏవైనా వ్యాధుల్లో ఉన్నారో వారికి ఈరోజు కూడా ఆ వ్యాధుల నుంచి పెద్దగా ఊరట లభించలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. అయితే భర్తలకి భార్యల ద్వారా ఏవో రకమైన సమస్యలు కూడా రావటం కనిపిస్తుంది. కనుక మీనరాశి వారు కొంతవరకు పై చెప్పిన విషయాల్లో శ్రద్ధ వహిస్తే ఒకంత మంచి జరుగుతుంది.